ఫ్యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సూపర్ స్టార్ కృష్ణ అనగానే మనందరికీ ఓ మంచి మనిషి గుర్తుకొస్తాడు, ఓ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గుర్తుకొస్తారు. అన్నిటికీ మించి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కృష్ణ గారు. మరి వారి గురించి, వారి సినీ జీవిత విశేషాల గురించి, అదేవిధంగా వారికి సంబంధించిన ఎన్నో మనకు తెలియని విషయాల గురించి మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీ సిరాజ్ గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి కృష్ణ గారికి వారికి ఉన్న అనుబంధం, అలాగే కృష్ణ గారికి ఫ్యాన్స్తో ఉన్న సంబంధాలు, మరి ఎన్నో విశేషాలని మనకు తెలియజేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సిరాజ్ గారు నమస్తే. చెప్పండి సార్, మీరు కృష్ణ గారికి అభిమాని, ఎప్పటి నుంచి అభిమాని మీరు? ఒక 30 ఏళ్ళ నుంచి కృష్ణ గారి అభిమానంగా ఉన్నానండి. అంటే ఆయన సినిమా ఏది మొదటి సినిమా చూశారు? మొదటి సినిమా ఈనాడు సినిమా చూశాను, కృష్ణ గారి 200 సినిమా. అప్పుడు దాకా కృష్ణ గారిని గురించి బయట చూడటం బాగున్నాడు. ఆ రోజు ఉన్న సినిమా పరిస్థితులను బట్టి నాగేశ్వరరావు రామారావు గారి బాణి వేరే ఉండింది. యూత్కి ఆ రోజు మనం యూత్గా ఉన్నప్పుడు యూత్కు అట్రాక్ట్గా ఉన్న హీరో మాస్ హీరో, ఒక కొత్త వరవడి సృష్టించిన హీరో అవుతాడని కృష్ణ గారికి అభిమానం అవటం జరిగింది. అంటే మీరు చూసిన మొట్టమొదటి సినిమా ఈనాడు, ఆ సినిమాతో మీరు అభిమాని అయ్యారు? అభిమాని. మరి మొట్టమొదటిసారిగా ఆయన ఎప్పుడు కలిసారు ఒక ఫ్యాన్ లాగా మీరు? ఆయన ఇక్కడ ఆ రోజుల్లో మన జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాయర్ పత్రిక ఒక వారిష్ కోసానికి ఆయనకి ప్రత్యేకంగా పిలవడం జరిగింది. ఆ రోజు కృష్ణ గారు మన విజయనిమల గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇంటికి రావడం జరిగింది. ఆ జేకే రెడ్డితో పాటు ఆ రోజు విందు ఇచ్చారు ఆయన. ఆ విందులో ఒక 5-6 మందిని అభిమానులను కూడా పిలవడం జరిగింది, దాంట్లో నేను ఒకరిని. ఓకే. మరి అప్పుడు కలిసినప్పుడు మీరు ఒక ఫ్యాన్గా ఆయనతో పరిచయం ఏర్పరచుకున్నారు, అప్పుడు ఆయన మీతో ఏమి మాట్లాడారు గుర్తుందా? ఎందుకంటే ఆ రోజు మనం చెప్పడం జరిగింది, నేను మీకు వీర అభిమాని అండి, మీకోసం ఏమైనా చేయగలుగుతాం, మీ సినిమాలు చాలా బాగుంటాయంటే అవునని చెప్పడం. ఆ రోజు ఎప్పుడైనా మీరు అప్పుడే తమిళనాడు నుంచి షిఫ్ట్ అవుతూ ఉంది, వచ్చేటప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కలుస్తూ ఉండండి, మీరు మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిశారు ఇక్కడ? తర్వాత నెల్లూరు తర్వాత? దాని తర్వాత ప్రతి ఆయన పుట్టినరోజుకి కృష్ణ గారి ఎక్కడ ఉంటే అక్కడ పోవడం జరిగేది. మొదట్లో తమిళనాడు చెన్నైలో కొన్ని రోజులు ఉన్నారు, దాని తర్వాత హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఎక్కువగా ఎక్కడున్నా ఊటీలో పుట్టినరోజు చేసుకునేవాళ్ళు. ఇక్కడి నుంచి మనం బస్సులు వేసుకొని కార్లు వేసుకొని ఆ రోజుల్లో కొన్ని వేల మంది, మనం ఒక్కరైనా కాదు, ఊటీకి ఎక్కువ పోయి కలవటం జరుగుతూ ఉండేది. అక్కడే ఆయన ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఊటీలో ఒక పండగలాగా, ప్రతి ఒక్కడికి ఒక పండగలాగా కృష్ణ గారి పుట్టినరోజు ఒక మనం ఏ కాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక పండగలాగా చేసుకునేది. ఆ వేడుకల్లో మనకి వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా పాల్గొనేవాళ్ళ? అందరూ ఆడే ఉండేవాళ్ళండి, కృష్ణ గారితో మహేష్ గారు కానీ. ఆ రోజు అంటే ఎండాకాలం, పిల్లలు చదువుకుంటున్నా మహేష్ కూడా ఆడే ఉండేవాళ్ళు. ఓకే ఓకే. చదువుకుంటున్నా వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఊటీలో ఉంటారు, మనం ఆయన పుట్టినరోజుకి మనం పాల్గొంటాం. మరి సినిమా ఫీల్డ్లో ఆయన ప్రొడ్యూసర్స్ మనిషి, ఏదైనా సినిమా దెబ్బతింది అనుకోండి ఆయన వారికి మళ్ళీ సినిమా అవకాశాలు ఇచ్చి మళ్ళీ చేసేవాళ్ళు. అవును. అది మీకు ప్రత్యక్షంగా ఏమన్నా తెలిసిన మామూలుగా ఆయన తీసింది? ఇప్పుడు ప్రపంచంలో 350 సినిమాలు చేసిన మనుషుల్లో ఒకరు ఇద్దరులో ఉంటే ఆయనలో ఈయన ఒకరు. ఒక వ్యక్తి 350 సినిమాలు తీయాలన్నప్పుడు దానికి మంచితనంతో నిర్మాతలకి చేదేవుడు వాడుదోడుగా ఉంటేనే తీయగలరు అనేది మనకు అర్థమవుతుంది. మొదటి సినిమా ఏదైనా సినిమా ఈ రోజుల్లో మనం ఆ రోజుల్లో ఒక సినిమా పోతే కృష్ణ గారు ఒక్కరే, నీ సినిమా పోయింది కదా నువ్వు నెక్స్ట్ సినిమా చేసుకోవా, వాళ్ళకి నేను చెప్తాను, నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను, నాకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంటామని చెప్పే ఏకైక వ్యక్తి అతను ఒక్కడే. ఓకే. ఆ రోజుల్లో ఏంటంటే సినిమా పోయింది అంటే హీరో తప్పించుకుని తిరిగేవాడు నిర్మాతతో. ఈయనట్ట కాదు, ఈయన నిర్మాతను పిలిచి పోతే పోయింది ఇంకో సినిమా తీ అని చెప్పి చేయించేవాడు. అలా చేశారు కాబట్టి ఒక్కొక్క హీరో
ఈ హీరోతో ఒక్కొక్క ప్రొడ్యూసరు 12-13 సినిమాలు తీశారు. ఒక్కొక్క హీరోయిన్ 30-40 సార్లు చేశారు. శ్రీదేవి గారు అయితే 40 చిల్లర సార్లు చేశారు. విజయ నిర్మల గారు ఒక్కొక్క హీరోయిన్, ప్రతి హీరోయిన్ ఆయనతో ఆ రోజులో టాప్ హీరోయిన్. శ్రీదేవి, విజయశాంతి, జయప్రద, విజయ నిర్మల వీళ్ళంతా ఎక్కువ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఈ రోజుల్లో ఒక సినిమా చేస్తేనే మీకు ఏదో అంతా, ఆ రోజుల్లో పదుల సంఖ్యలో చేశారు టాప్ హీరోయిన్స్ అంతా. ఓకే, మరి నెల్లూరుకి ఆయన ఎన్ని సందర్భాల్లో వచ్చి ఉంటారు మీకు తెలిసి? మాకు తెలిసి లాయర్ పత్రిక ఒకసారి వచ్చారు, తర్వాత వజ్రాయుధం షూట్కి ఒకసారి వచ్చారు, దాని తర్వాత శక్తి 100 డేస్ ఫంక్షన్ జరిగింది నర్తకి థియేటర్లో, అప్పుడు వచ్చారు. ఓకే, తర్వాత ఈ మూడో హాల్లో మామూలుగా ఓపెనింగ్ జరిగేటప్పుడు మన కృష్ణా కావేరి కళ్యాణి పేరుతో పిలిచేవాళ్ళు. ఆ రోజు ఒకసారి కోడలు వస్తున్నారు, జాగ్రత్త, సోన్ బాబు సినిమా ఆడుతున్నప్పుడు ఈయన గెస్ట్ గా వచ్చి ఇది చేస్తారు. పొలిటికల్ గా కూడా వచ్చారు కదా, పొలిటికల్ గా కూడా వచ్చారు. మన విఆర్సీలో మీట్ పెట్టారు ఆ రోజు రాజీవ్ గాంధీ కృష్ణ గారు. కృష్ణ గారు రాజీవ్ గాంధీ బాగా ఫామ్ లో ఉన్నప్పుడు కృష్ణ గారు అప్పుడు ఏలూరుకి ఎంపీగా నిలబడిన టైంలో ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ తరఫున మొత్తం ప్రచారానికి ఆంధ్ర మొత్తం తిరిగారు ఆయన. ఆ రోజుల్లో తిరిగిన వాళ్ళలో మంచి ఎంతలు ఎంజి ఆయన రంగా గారు గుంటూరులో ఒక చరిష్మా ఉన్న హీరో కాబట్టి రాజీవ్ గాంధీతో సమానంగా తిరిగారు ఆయన. రాజీవ్ గాంధీ పిలుపు మేరపై తిరిగారు. అవును, వాళ్ళ పిలుపు మేరకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మరి నెల్లూరుకి మీ ఫ్యాన్స్కి ఎలాంటి సహాయ సహకారాలు అందించేవారు ఆయన? ప్రతి సహాయ సహకారాలు అంటే ఎవరు అడిగే రోజు రాలేదు. దాంట్లో ఒకరో ఇద్దరు నా బట్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ రోజుల్లో నా పిలిపే ప్రపంచం అనే సినిమాను నేనే నెల్లూరు సిటీకి హైయర్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నష్టపోతే దానికి గాను మనకు ఆయన వేరే సినిమా, రజనీకాంత్ నటించిన కొదమ సింహం అనే ఒక సినిమాను ఫ్రీగా ఇవ్వటం జరిగింది. డబ్బింగ్ సినిమా, డబ్బింగ్ సినిమాను మీకు మీ మా డిస్ట్రిబ్యూషన్గా ఫ్రీగా ఇచ్చి ఇంక సినిమా వ్యాపారాలు అవి చేయబోకయా, అభిమానులు అభిమానులుగా ఉండండి అన్నారు. కృష్ణ గారు అభిమాన అభిమానంగా చూడండి, వ్యాపారం వ్యాపారంగా చూడండి అని అంటారు. మీరు నష్టపోయినప్పుడు మీకు కొంత సహాయం కూడా చేశారు కదా, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఆయన ఏమన్నా అన్నారా? లేదు, ఆయన సినిమా వ్యాపారం వద్దు, అభిమానులు అభిమానులుగా ఉండండి, ఏదైనా ఉంటే కార్యక్రమాలు చేసుకోండి, కానీ డిస్ట్రిబ్యూటర్లుగా అట్టా ఇప్పుడున్న పరిస్థితి కరెక్ట్ కాదన్నారు. కానీ మనం ఆయన లేకుండా వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు ప్రిన్స్ ఫిలిమ్స్ పేరు మీద ఆఫీస్ పెట్టి ఆయన తొలి సినిమా నాని సినిమా కొనుగోలు చేసాం మనం జిల్లాకు. నాని సినిమా అదేమన్నా పే చేసి చాలా హెవీగా నష్టం జరిగింది. దానికి పెట్టిన పెట్టుబడుల కన్నా సగానికి పైన పోయినాయి. తర్వాత ఆయన పిలిచి నాకు న్యాయం చేశాడు, మళ్ళీ చాలా పెద్ద న్యాయం చేశాడు. ఆ రోజుల్లో జెమినీ స్టూడియోలో, హైదరాబాద్ జెమినీలో జెమినీ స్టూడియో పద్మాల ఆఫీస్లో ఉండింది వాళ్ళు రెంట్కి. ఆ రోజు నా వినపం కొరకు శంకర్ దాదా జిందాబాద్ సినిమాను తను దగ్గరుండి నాకు ఇప్పించాడు. శంకర్ దాదా జిందాబాద్ సినిమా, చిరంజీవి గారిది 149వ సినిమా, ఆఖరి సినిమా. నేను నానికి నష్టపోయాను, మీరు ఏంటంటే నాకు ఇంకో సినిమా కావాలని నేను నిలదొక్కువాలనుకుంటే చాలా కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా శంకర్ దాదా జిందాబాద్ సినిమా నాకు దగ్గరుండి ఆయనే ఇప్పించాడు. దానికి పెట్టుబడిగా నాకు ఒక 9 ప్రింట్లు కూడా ఆయనే తన సొంత డబ్బులతో నాకు తీసిచ్చాడు. ఓకే ఓకే, అందులో మీరు గెయిన్ అయ్యారా? అంతవరకు ఎంతవరకు మనం నష్టపోయామో అంతవరకు అక్కడ నిలదక్కోగలిగాము. గెయిన్ అంటే నష్టం ఏం పోయాము దాన్ని నిలదక్కోగలిగాము. ఆ సినిమా కూడా మంచి రిజల్ట్ రాలేదు, కానీ ఆ రోజు చిరంజీవికి ఉన్న చరిష్మాకు ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ఈయన ప్రొడ్యూసర్స్ మనిషి అన్నాం కదా, ఆయన అంటే ప్రేక్షకులు తెలియని మంచితనం లాంటిది ఏమైనా మీకు తెలుసా? ఎన్నో ఉన్నాయండి ఆయన మంచితనాలు. అంటే ఆర్థికంగా నష్టపోయేదానికి ఆయన ఎవరిని ఒప్పుకోడు. కష్టాల్లో ఉన్నారు, ఏదైనా కావాలంటే ఎవరికి తెలియకుండా ఏ చేస్తారు. ఆయనకి విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అంటే ఎంత నాలెడ్జ్ అంటే ఆయన హైదరాబాద్లో కూర్చొని నెల్లూరులో మాధవ థియేటర్, రాధా థియేటరు సీటింగ్ కెపాసిటీ చెప్పేవాడు. వావ్, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత ఉంది, ఆ కలెక్షన్స్ ఏందని. సాయంత్రం అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక అభిమానులు మాట్లాడుకున్నట్టుగా ఆయనకి రిజల్ట్ ఆయన కాడ ఉండేది.
సినిమా పోయింది అంటే మొదటి మార్నింగ్ షోకి తన సినిమా పోయినా, ఆ సినిమా పోయింది అంటగా ఆ ప్రొడ్యూసర్ని పిలవ పంపించండి ఏదో చేస్తాం అనేవాడు. సినిమా పోయిందంట వాడు, వాడు ఎలాంటి సినిమా తీసాడని. అంటే ఓటమికి గెలుపుకి నాదే బాధ్యత, హీరో అంటే అదే అనేది ఆయన ఉద్దేశం. సినిమా పోయింది అంటే వాడు బాగా తీయలేదు, ఆయన డైరెక్టర్ బాగా తీయలేదు, కెమెరామెన్ బాగా తీయలేదు, ప్రొడ్యూసర్ బాగా తీయలేదు అనేది కాదు. నా జడ్జిమెంట్ రాగా తనను పిలవండి, మళ్ళీ మనం అతనికి న్యాయం చేస్తాం ఓకే అనే ఉన్న ఏకైక వ్యక్తి అతనే. అది మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అతను ఒక్కడే అలా ఉంటాడానికి అనుకుంటున్నాం. వెరీ గుడ్. మరి అలాగే మనకి నెల్లూరులో ఆయన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా, మీరు ఎలాంటి హడావిడి చేసేవాళ్ళు కృష్ణ గారు రాగానే? భయంకరంగా అండి. ఆ రోజుల్లో క్లాత్ బ్యానర్లు ఉండేవి, ఈ ఫ్లెక్సీలు అవి ఉండేది కాదు. అవును. ఒక క్లాత్ బ్యానర్ అంటే ఈ రోజుల్లో మీకు 10 నిమిషాల్లో ఫ్లెక్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో క్లాత్ బ్యానర్ రాయాలనుకుంటే ఒక యజ్ఞం అది. ఆ క్లాత్ కొనటం, దాన్ని కుట్టించటం, దాన్ని రాయిపించటం, దానికి సంబంధించిన ఆర్టిస్ట్ దొరకటం, ఆర్టిస్టులు డిమాండ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మొత్తం స్కెచ్ రాయాలా, చేత్తో రాయాలా ఒకటి రాయాలనుకున్నప్పుడు, ఇప్పుడైతే ఏదో థియేటర్ కాడ ఆ రోజు మొత్తం సిటీ మొత్తం కట్టేవాళ్ళు, కట్టాలి ఆయన స్వాగత ఏర్పాటు కట్టేవాళ్ళు. మాకు తెలిసి ఆ సయ్యద్ అనే ఒక ఆయన ఆర్టిస్టు, ఆ కల్పన అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళకి పోయేసి మనం ముందు ఎంగేజ్ చేసుకున్నాం, కృష్ణ గారు వస్తున్నారు, ఇది మొత్తం ఒక నెల ప్రక్రియ. ఇప్పుడు కావాలంటే ఉంది ఫ్లెక్స్, ఎవరికైనా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఫ్లెక్స్ వచ్చేసేది. ఆ రోజులో ఫ్లెక్స్ లేదు. అవును. ఇప్పుడు జనరల్గా మనం అనుకున్నట్లుగా మల్టీస్టార్ సినిమాల్లో నాకు తెలిసినప్పటికి కూడా దేవుడు చేసిన మనుషులు మల్టీస్టార్స్, ఎన్టీఆర్, కృష్ణ. ది సేమ్ టైము పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు, అది వచ్చి శోభన్ బాబు కృష్ణ. అంటే కామన్ ఏంటంటే ఇక్కడ కృష్ణ కామన్. కృష్ణ కామన్ మీకు అంటే ఇంకా దానికన్నా ముందు అడుగేస్తే మంచిగా ఫాస్ట్గా ఉన్నప్పుడు కృష్ణ, మామూలుగా శోభన్ బాబు కృష్ణ, కృష్ణ కృష్ణరాజు, రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్, ఇద్దరు దొంగలు యుద్ధం. దీంట్లో కామన్ కృష్ణ హీరో, దాంట్లో కామన్ కృష్ణ హీరో, ఒకే రోజు రిలీజ్, దానికి రాఘవేంద్రరావు, దీనికి దాసనారాయణ. ఆ కృష్ణ మేము పంచుకున్నాం ఎవరు ఏ సినిమాకు పోవాలా, ఫస్ట్ షోకి ఎవరు పోవాలా అనేది. జనరల్గా కృష్ణ గారు ఎన్టీఆర్ అభిమాని. అవును. ఆయన మాటల్లోనూ ఎన్నో ఇంటర్వ్యూలు మనం విన్నాం. అవును. తర్వాత రీసెంట్గా కూడా ఆయన చెప్పారు, ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత నేను ఆయన ఫ్యాన్స్ని, ఆయన సినిమా పాతాళ భరి 14 సార్లు నేను చూశాను. అవును. చదువుకునేటప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని అభిమాని చెప్పేవాడు. అలా ఉన్న వాళ్ళిద్దరూ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కృష్ణ గారు కొన్ని సందర్భాల్లో ఏది ఒక అల్లూరి సీతారామరాజు సినిమా దగ్గరికి నుంచి కావచ్చు, దాని నిర్మాణం ముందు, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి తర్వాత కురుక్షేత్రం దాకా అవి కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. దాని వరకు ఏం తీస్తుంటే కురుక్షేత్రం ఆయన తీస్తుంటే ఈయన చెప్పినప్పుడు ఆయన వినకపోవడం, ఇవన్నీ వచ్చాయి. అలాంటి విభేదాలు వచ్చినప్పుడు ఇక్కడ నెల్లూరులోనే కావచ్చు, ఆంధ్రదేశంలో కావచ్చు, ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఎలా ఉండేవాళ్ళు? ఆ సినిమాలు అనే కాదండి, ఏ సినిమా మనకు పోటీగా రిలీజ్ అవుతున్నా కృష్ణ గారి ఘనత ఏముంది అంటే ఎన్టీ రామారావుతో పోటీ పడ్డారు, చిరంజీవితో పోటీ పడ్డారు, నాగార్జునతో పోటీ పడ్డారు, బాలకృష్ణతో పోటీ పడ్డారు సినిమా రిలీజ్ ఆయన ఉన్నంత వరకు. ఆయన సినిమా సినిమాయే, నేను సినిమా చేశాను, రిజల్ట్ ఆడాను. అది ఫ్యాన్స్ ఎలా ఉండేవాళ్ళు? ఫ్యాన్స్ ఎప్పుడు గొడవల్లోనే ఉండేవాళ్ళు. ఈ రోజుల్లాగా ఫ్యాన్స్ మీకు ఆన్లైన్ ఫ్యాన్స్ కాదు. ఆ రోజు ఫ్యాన్స్లు తిట్టుకోవటం కొట్టుకునే రోజులు ఉన్నాయి, బ్యానర్లు కట్టేవాళ్ళు, నాకు గుర్తుంటే కరపత్రాలు వేసేవాళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకుంటా. ఆ భాష కూడా మీరు వర్ణించేదానికి వీలు లేకుండా వేసేసి, ఈ పోస్టులలో అప్పుడు 10 పైసలు ఉండేది బుక్ పోస్టు, దాంట్లో పిన్ చేసేసి వీళ్ళ అడ్రస్లోకి పంపించేవాళ్ళు. అంతే, అంతలావు కాంపిటీషన్ ఉన్నింది, అంత ఇది ఉన్నింది. మీకు కృష్ణ గారు ఇలాంటి సందర్భాలు ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ అధ్యక్షులు మీరు, మీకేమైనా సలహాలు ఇచ్చేవాళ్ళు ఇలాంటి చేయకండి అని? 100% చెప్పేవాడు అండి ఆయన. ఇవన్నీ ఏంటండి, సినిమా చేశాను ఆడాలా, వాడు చూస్తే ఆడుతుంది చూడకపోతే ఆడదు, దాని గురించి ఎందుకు మనకు, మనం సినిమా పని చేసాం అయిపోయింది ఇంకో సినిమాకు పోవాలా. అంతేగాని ఈ డిస్కషన్లో ఆయన చాలా దూరంగా ఉండేవాడు, ఇవన్నీ అంటే బ్రాడ్గా ఉండండిరా అంటే అనే సలహా ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన సినిమాలు దాదాపు 1 సంవత్సరంలో మినిమం 10 నుంచి 18 సినిమాలు దాకా చేస్తున్నారు.
ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఆయనే. ఎన్టీఆర్ తర్వాత, ఎన్టీఆర్ దాదాపు 12 చేశాడు, ఈయన 18 సినిమాలు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ కూడా చేశాడు ఒక సంవత్సరం. ఏదేమైనా కూడా హైయెస్ట్ ఉండేది కృష్ణగారి. కృష్ణగారు చేసింది 18 సినిమాలు హీరోగా. హీరోగా, హీరోగా చేశారు. దాంట్లో అధికమైన హిట్లు వచ్చాయి ఆ కాలంలో. కాబట్టి కృష్ణ గారికి 18 సినిమాలు చేసిన గుర్తింపు ఉండింది. రోజుకు 4 షిఫ్ట్లు చేసేవాళ్ళు అంటే ఆయన, 6 గంటలు. డ్రెస్ ఒకటి అంటే విగ్ మారేది కానీ డ్రెస్ వేసు వంటివి అవే ఉండేవి. కింద ప్యాంటు మారేది కాదు, అది కాదు, ఆ టైప్లో చేసేవాళ్ళు. విగ్ ఒకటే మారేది. నాకు గుర్తుండే ఆయన ఒక సినిమాలో ఉద్దండు అనే ఒక సినిమా ఏబిఎంలో జరుగుతూ ఉండింది. దానికి ముందు సినిమాకు ఒక కర్డ్ రైస్ తినే షాట్ మిస్ అయింది. దాన్ని రీషూట్ కోసం చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఆయన అదే పనిగా కర్డ్ రైస్ మధ్యాహ్నం భోజనంలో తీపించుకొని భోజన సమయంలో ఆ షాట్ తీసుకోమని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఈయన ఒరిజినల్గా భోజనం చేస్తున్నారు, ఆ షాట్ తీసుకుపోయారు వాళ్ళు టైం లేక. అంటే అంత బిజీగా ఉండేవాళ్ళు. ఏముందా పెరుగన్నం తినదేది, ఏదో ఒకటి చూడండి చెయ్యి, ఏదో మామూలుగా ఆ రోజులో ఉన్న దాంట్లో పెరుగన్నం చెయ్యి పెట్టి కృష్ణ చేయని నమ్మించవచ్చు. కాకపోతే ఆయన అంత రిస్క్లో కూడా ఆ షాట్ని అలాగా సోఫా మీద నిద్రపోతుంటే నిద్రపోయే షాట్ని నిద్రపోయినట్టు అలా తీస్తే ఇప్పుడు 18 సినిమాలు అంటే జీవితం కాలంలో 18 సినిమాలు తీయలేడేమో ఇప్పుడు ఉన్న హీరో. ఎస్, మరి నెల్లూరు జిల్లాలో వజ్రాయుధం షూటింగ్ జరిగింది కదా, అప్పట్లో మీరు ఫ్యాన్స్గా వెళ్ళేవాళ్ళ? ఫ్యాన్స్గా వెళ్ళేవాళ్ళం. అంటే దూరం నుంచి ఉండే కానీ మనకు పరిచయాలు లేవు అప్పుడంతా. పరిచయాలు లేవు. ఫ్యాన్స్గా పోయి చూసేసి షూటింగ్ జరుగుతుంది మా హీరోది అంటాం, పోవటం రావటం. మరి ఈ సంవత్సరం ఆయన జయంతి వేడుకలు ఏ విధంగా మీరు చేయబోతున్నారు? జయంతి వేడుకలు చాలా బాగా చేయాలని ఉన్నింది ఈ ఎలక్షన్స్లో. యాక్చువల్గా ఈ సంవత్సరం మనం ఆయన విగ్రహ ప్రతిష్ట ఒకటి చేయాలనేది మనం ప్లాన్ చేసాం లాస్ట్ 1 ఇయర్ నుంచి. కానీ అది అనుకూలమైన పరిస్థితుల్లో కార్యరూపం రాలేదు. సో రేపు గవర్నమెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా కృష్ణగారి స్టాచ్యూని స్థంకుస్థాపనలాగా ఒకటి 31కి చేయాలనుకుంటున్నాం. ఆయన పేరు మీద సేవా కార్యక్రమం చేయబోతున్నారా? ఆల్రెడీ సేవా కార్యక్రమాలు మనకు స్టేట్ నుంచి పిలుపు ఉందండి. కృష్ణగారి పేరు మీద 90% మార్కులు వచ్చిన వాళ్లకు డిగ్రీ చదువుకోవాలంటే మనం కృష్ణ ఫ్యాన్స్ తరఫున స్టేట్ నుంచి సపోర్ట్ చేస్తారు. దానికి మనం రికమెండ్ చేస్తాం డైరెక్ట్గా మహేష్ బాబు ఫౌండేషన్ ఎంబీ ఫౌండేషన్ నుంచి. ఈ 90% వచ్చిన స్టూడెంట్స్కి కానీ వాళ్ళు ఒక గీత పెట్టారు. వాళ్ళు తండ్రి కానీ తల్లి కానీ కోల్పోయి ఉంటే మొదటి అవకాశం ఇస్తాం వాళ్ళకు అని అది తీసేసి మనీ అడిగాం మనం. ఆఫ్టర్ ఎలక్షన్స్ దాంట్లో ఉంటాం. ఆల్రెడీ మహేష్ బాబు ఎట్టా హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నారు, చదువుకి హెల్ప్ చేస్తాం అనేది. 90% స్టూడెంట్స్ ఉండి చదువుకోలేని వాళ్ళు ఆఫ్టర్ డిగ్రీ ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు మనం కృష్ణగారి ఫౌండేషన్ మీద చదివిస్తాం. మరి మీరు కృష్ణగారితో డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్ని సినిమాలు చేశారు. మళ్ళీ అదేవిధంగా కొన్ని సినిమాలు ఆయన మీకు ఇప్పించారు. మరి ప్రొడక్షన్ ఏమైనా చేశారా ఆయనతో? మన అతని స్ఫూర్తితో మనం సినిమా చేయడం జరిగింది. 2012కి ఆ సినిమా ఓపెనింగ్ చేసాం. ఆ సినిమా 2014 రిలీజ్కి వచ్చింది. రిలీజ్కి వచ్చినప్పుడు మనం కృష్ణగారి కాడిపోయేసి దీనికి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటామండి, దీంట్లో ఈ క్యాస్టింగ్ ఉన్నారు, ఒక చిన్న సినిమా మనం చేసాము, మీరు ఆడియో రిలీజ్ చేయాలని వస్తే. తన మంచితనానికి ఏంటంటే నువ్వు నా అభిమానివి, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి ఒక స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్ చేయాలంటే నీకు 10-15 లక్షలు ఖర్చు వస్తుంది, మీరు ఒక పని చేయండి నా ఇంట్లో పెట్టుకో. ఇంట్లో మా ఇంట్లో కష్టంలో గ్యాలరీలో పెట్టుకో, నేను వచ్చి ఓపెన్ చేసి ఆ సినిమా గురించి నీకు దాని గురించి చెప్పి దాన్ని ప్రమోషన్ చేస్తాను, దానికి అయ్యే ఖర్చు మీరు 1 రూపాయి ఇవ్వలేదు, ప్రతిదీ అక్కడే ఖర్చు ఇక్కడే పెట్టుకుంటాను నేను, నువ్వు ఎక్కువ ఖర్చు రిటర్న్స్ రావటం ఈ కాలంలో చాలా తక్కువ ఉంది, ఖర్చు పెట్టబాకు, నా మాట విను అంటే తన ఆజ్ఞ ప్రకారం మేము ఫస్ట్ టైం అనుకుంటా ఇండస్ట్రీలో ప్రొడ్యూసరు ఆర్టిస్టులు ఆయన ఇంటికి పోయారు. ఆయన ఇంట్లో గ్యాలరీలో తన ఖర్చుతో ఆడియో ఒక పాట రిలీజ్ చేశారు. అలాంటి వ్యక్తికి అభిమానులు కావటం చాలా గర్వంగా. మరి మీరు
మీకు ఆయన చేశాడు, మీరు ఆయన కోసంగా ఏదైనా సాంగ్స్ కానీ పాటలు కానీ ఏమైనా చేశారు? ఆయనకు ఆయన గుర్తుగా తను పోయిన తర్వాత మనం అభిమానులంతా కలిసి నెల్లూరు తరఫున ఒక పాట రాయిపిచ్చి పెద్దతో దాని యూజువల్తో ఆయన మంచితనం ఆయన గొప్పతనాన్ని గురించి ఒక సాంగ్ చేసాము. మన స్థానికంగా మన స్నేహితులు రోషన్ అనే ఒక అబ్బాయి ఉంటే తను మేము కలిసి ఆ సాంగ్ చేయటం జరిగింది. ఆ సాంగ్ 4 నిమిషాలు వచ్చింది. దాన్ని హేమచందర్ను మంచి రైటర్ల చేత రాయిపిచ్చి పాడించారు. వెరీ గుడ్ సార్. నిజంగా ఈరోజు మీరు ఆయన పుట్టినరోజు సందర్భంగా కృష్ణ గారితో మీకున్న అనుబంధం కావచ్చు, తెలియని విషయాలు కావచ్చు ఎన్నో మా యాక్ట్ పరీక్షలకి మీరు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి సూపర్ స్టార్ కృష్ణ జయంతి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.